నమస్తే నలపరెడ్డి గారు. నమస్తే అజయ్ గారు. మనం యూట్యూబ్ లో గానీ చాలా దగ్గర సెర్చ్ చేసినట్టయితే గడికపాటి గారు చెప్పినటువంటి ఒక విషయం బాగా ఫేమస్ అయింది సార్, రాముడు కృష్ణుడు మాంసం తిన్నారని. అంతే గడికపాటి గారే కాకుండా ఇంకొక ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఒక పెద్ద ఆయన అమెరికాలో ఉంటాడంటే ఆయన కూడా వీడియోలు చేసి రాముడు మాంసాహారం తిన్నాడు అని చెప్పి చాలా రెఫరెన్స్లతో మాట్లాడాడు. అది బాగా ఫేమస్ అయింది. అలాగా తర్వాత ఈ ముఖ్యంగా ఈ బ్రదర్ సిరాజ్ రెహమాన్ అని ఇలా కొంతమంది ముస్లింలు కూడా ఈ విషయాన్ని బాగా హైలైట్ చేశారు. అంతే కదా, మరి మన వాళ్ళు ముందెక్కు ఇస్తే అందరూ దాన్ని అందిపుచ్చుకుంటారు కదా. కాబట్టి ఇందులో వాస్తవం ఎంత అనేది మనం ఎటువంటి బయాస్ లేకుండా విశ్లేషణ చేద్దాం. నిజంగానే మాంసాహారం తినుంటే నాకైతే ఏం ప్రాబ్లం లేదు సార్, ఎందుకంటే ఆ పరమాత్మ నిర్గుణుడు, ఆయన అకర్మ అకర్త అభోక్త. ఆయన ఆయనే అసలు మాంసాహారం తినడం ఏంటి, ఆయన యుద్ధంలో అన్ని కోటాను కోట్ల మందిని ఆయనే స్వయంగా సంహరించాడు. అలా సంహరించింది హింస కానే కాదు, అసలు ఆయన ఏ పని చేసినా ఆయనకి ఎటువంటి కర్మ ఫలాలు అంటుకో. శ్రీరాముడు రావణుణ్ణి చంపడం వల్ల దేవుడు అయ్యాడని ఒక కొత్త థియరీ బయలుదేరింది. మళ్ళీ ఇలాంటివన్నీ ఉన్నాయి. శ్రీరాముడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం, ఆయనకి ఏవి ఆయన ఏం చేసినా మంచి చేసినా అవేమి ఆయనకి అంటుకోవు, చెడు చేసినా ఆయనకేమి అంటుకోవు. ఆయన చేసే పనులన్నీ కూడా కేవలం భక్తుల్ని సంరక్షించడానికి మాత్రమే. అలాగంటే పాషాణ మతస్థు కూడా మనము ఎక్కువ చిన్నపిల్లలు చంపినాడు, తర్వాత అనేక అకృత్యాలు చేశాడు అని చెప్తాం కదా, రేపులు చేయించాడు అని చెప్తాం కదా, అది కూడా వాళ్ళు పరమాత్మ కంటలు అంటారు. ఇక్కడే విషయం, మనకి మన దేవుళ్ళు అవతారాలు తీసుకొని చేసిన పనులన్నింటికి కూడా లోక కళ్యాణమే ఆధారంగా ఉంది. అక్కడ లోక కళ్యాణం లేదు, వాళ్ళకి సిద్ధాంతాలు వర్తించవు కూడా. అంటే నేను చెప్పదలుచుకుందని, నిజంగా తినున్నాను మనకేం ప్రాబ్లం లేదు, రాముడు దేవుడే, కానీ మనం బయాస్ లేకుండా మనం విశ్లేషిద్దాం. అది కాదు చెప్పాల్సింది, ఒకవేళ రాముడు మాంసం తిన్నాడంటే ఆయన పరిపూర్ణమైన మానవావతారంలో వచ్చాడు. అవును, మానవుడు ఏమేమి చేస్తాడో అది చేసినా కూడా ఆయన తప్పలేదు, భగవంతుడి యొక్క క్వాలిటీస్ ఏమో లోపం రాదు, ఆయన దైవత్వానికి ఏమి లోపం రాదు, లోపం రాదు. ఆయన బాధపడ్డాడు, తర్వాత దుఃఖించాడు, అనేక క్లేశాలు అనుభవించాడు, మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు ఆ విధంగా ప్రవర్తించాడు. కాబట్టి ఇందులో తప్పలేదు, ఎందుకంటే భగవంతుడుగా ఆయన చలామణి కాలేదు, ఎక్కడ కూడా తన యొక్క భగవత్స్వరూపాన్ని ప్రదర్శించలేదు అట్లని చెప్పి స్ఫూర్తి అర్థం కూడా లేదు. కొన్ని చోట్ల ప్రదర్శించాడు, మన శబరికి మోక్షం ప్రసాదించడంలో కానీ సముద్రుడు దారి ఇవ్వకపోయినప్పుడు కానీ కొన్ని కొన్ని చోట్ల ఆయన ప్రదర్శించాడు. అది స్ఫూర్తి మాత్రం మానవులాగానే జీవితం గడిపాడు. సరే సార్, ఇంకా లేట్ చేయకుండా మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. హలో, మీరు చెప్పండి, మనం అక్కడ నుంచి అయోధ్య కాండ. ఇప్పుడు మనం రాముడు మాంసం తిన్నాడు లేదంటే ఫస్ట్ రాముడు క్వాలిటీస్ తీసుకుంటే రాముడు సత్యవాక్ పరిపాలకుడు, కరెక్టా కదా, 100%. తను పర్సనల్ గా సత్యవాక్ పరిపాలన కాకుండా తన తండ్రి గారి మాటలు నిలబెట్టడానికి కూడా తన తండ్రి గారిని కూడా సత్యవాక్ పరిపాలన పెట్టడానికి ఈయన వంతు కృషి చేశాడు. ఎందుకంటే దశరథ మహారాజు రాముడు అడవులు పోయేటప్పుడు ఆయన చెప్పడానికి పోతే అప్పుడు చెప్తాడు, రాజ్యం నీది రామా, నువ్వు నన్ను కారాగారంలో బంధించి నీ రాజ్యం నువ్వు ఏలుకో అంటాడు. అంటే అప్పుడు ఒప్పుకోడు, నీ యొక్క మాట ఇదైపోతుంది, నీ మాట నిలబెట్టడం కూడా తండ్రి మాట నిలబెట్టడం కూడా కొడుకు యొక్క కర్తవ్యమో అని అంటాడు. తండ్రి మాట ఆడిన మాట నిలబెట్టడానికి ఇంత ప్రయాసపడినప్పుడు
స్వతహాగా తనే సత్యవాక్ పరిపాలనగా ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఆయన అబద్ధం అంటాడు? కాబట్టి ఆయన ఎక్కడెక్కడ నేను కందమూలాలు తింటాను, కందమూలాలు మాత్రమే తింటానని చెప్పాడో అది మనం రిఫరెన్స్ చూద్దాము. ఇప్పుడు యజ్ఞకాండలో 27 సర్కలు 16 శ్లోకం శ్లోకాలు చదివితే నిజం ఎక్కువవుతుంది. ఆ యొక్క 16 శ్లోకం భావం ఏముందంటే, మీతో పాటు నిస్సంకోచంగా కందమూలములను ఆహారముగా స్వీకరించి చూడను. ఎవరంటే అనమాట, సీత వెంట వస్తే అనేక అడవుల్లో అనేక క్లేశాలు అనుభవించాల్సి వస్తుంది, నువ్వు రాకు నువ్వు సుకుమారివి అని అంటే ఆమె చెప్తా రామంతో మీతో పాటు నిస్సంకోచంగా కందమూల పొలములను ఆహారముగా స్వీకరించి గడిపేదను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఈ మాట సీత కూడా అంటుందంటే వీళ్ళు అడవులకు పోతే ఓన్లీ కందమూలాలు మాత్రమే తింటారని ఆమె డిసైడ్ చేస్తా ఉంది. తర్వాత పేజ్ నెంబర్ సార్, ఇక్కడ 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 ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి చెప్పండి. ఏమంటే కందమూలాలు అరణ్యవాసానికి వెళ్తూ కందమూలాలు మాత్రమే తినాలి అంటే కొంతమంది విధవలు ఏమి ఇన్ఫరెన్స్ చేస్తారంటే, అంటే అడవులకు పోకుండా రాజ్యంలో ఉన్నప్పుడు మాంసాహారం తినారని ఇంకొక అపనిందేస్తారు. ఇక్కడ ఎక్కడ తిన్నాడు అంటే అంటే అక్కడ నేను మాంసాహారం తిన్న మాంసాహారం కందమూలాలకు ముడి పెట్టద్దు, అక్కడ పక్వాన్నం మాకు దొరకదు, పక్వాన్నం అక్కడ దొరకదు, సత సోపేతనాలు ఇక్కడ తిన్నాము అక్కడ దొరకదు, ఓన్లీ ఆ చెట్టుకు సంబంధించిన కందమూలాలు మాత్రం తినాలి అని దాని మీనింగ్. అదే నేను స్ట్రెస్ చేయాలనుకుంది, ఎందుకంటే ఒక రాజుగా రాజ్యంలో ఉన్నప్పుడు శాకాహారంలో లగ్జరీ ఫుడ్ తింటారు. అవును, వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అది అరణ్యవాసం అనేది అదొక వ్రతం అన్నమాట, అదొక శిక్ష లాంటిది. అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు మంచి వస్త్రాలు ధరించకూడదు, నగరంలోకి ప్రవేశించకూడదు, ఇంకా అలా చాలా నియమాలు ఉన్నాయి. వాటిలో ఒకనొక నియమం ఏంటంటే లగ్జరీగా లడ్లు మైసూర్ పాకులు ఇలాంటి లగ్జరీ రుచికరమైన పదార్థాలు లేకుండా కందమూల ఫలాలు మాత్రమే తిని జీవించాలని ఇంకొక నియమం. అవును, అక్కడ చెప్పడానికి పోతే కైకేయి అక్కడనే నారచరిని తీసి సీతాదేవికి ఇస్తాది, అక్కడే నారచరిని కట్టుకుంటుంది కూడా. తర్వాత పేజ్ నంబర్ 402 28 అయోధ్య కాండ ఈ 12-13 శ్లోకాల్లో ఏమని చెప్తున్నారంటే, అతడ శబ్దశోపేతమైన భోజన పదార్థములు ఉండవు, చెట్ల నుండి రాలిన పండ్లను మాత్రమే భుజించుచు, రాత్రింబవళ్ళు నియమ జీవనము గడపలేను అని రాముడు సీతాదేవి చెప్తున్నాడు. మరి ఇతర పదార్థం ఆశింపక ఓన్లీ కందమూలాల ఫలాలు మాత్రమే తినాల, చెట్ల నుండి వచ్చిన ఫలాలు మాత్రమే మనం స్వీకరించాలి అని చెప్పేసి ఆమె నిరాకరించడానికి, అడవులకు తనతో పాటు రాకుండా నిరాకరించడానికి ఈయన ఇవన్నీ చెప్తాడనమాట. అది తర్వాత ఇక్కడ మరలా అదే సర్గలో 16వ శ్లోకం, 16 శ్లోకం ఏం చెప్తానంటే 16-17 రెండు శ్లోకం 17 శ్లోకంలో వస్తుంది. ఓ మైథిలి, లభించిన ఫలాదులను మాత్రమే నియమపూర్వకముగా భుజించాలి. అది కూడా ఎట్లా పడితే అట్లా భుజించుకో, కర్మంగా భుజించు, నియమపూర్వకంగానే భుజించుచు, వనవాసం నిత్యము తృప్తితో మనుగడ సాగింపలను, అసంతృప్తి ఉండకూడదు, అయ్యో నేను ఇక్కడ అడవుల పాలు అయినా నియంత్రం వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని నాకు ఈ కష్టాలు వచ్చినాయని మరి అక్కడ ఏం బాధపడకూడదు, సంతృప్తితో మనుగడ సాగించవలను అని చెప్తున్నాను అనమాట. అంటే అవి కూడా ఆనందంగా తినాలి, అయ్యో ఆనందంగా తినాలి, ఎప్పుడే కానీ నిరుత్సాహపడకూడదు, వనవాసం చేస్తున్నామని చెప్పేసి అది. తర్వాత ఇదే అయోధ్య కాండలో 37వ సర్గ ఈ పేజ్ నెంబర్ 432లో చూడండి మీరు. అక్కడ 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఓ మహారాజా, ఇక్కడ వచ్చేసి కైకేయి స్వయంగా తెచ్చిన సర్గం రావణు ధరించుట, ఆ కైకేయి దగ్గర చెప్తున్నామంట, మహారాజా సర్వసుఖములను పరిత్యజించి తిని రాజుతో అంటున్నాడు, వనములలో ఫలమూలములే నాకు ఆహారము, అన్ని విషయములందును ఆసక్తిని విడనాడి నాకు ఈ చతురంగ బలములతో ఈ పని ఏమి,
దశరథ మహారాజు నువ్వు పోతున్నావు కదా కొద్ది చదరంగ బలాలు కూడా వెంట పెట్టుకుని పో అంటే ఆ మాట అంటున్నాడు, ఓ మహారాజా సర్వ దుఃఖములను పరిత్యజించి సర్వ సుఖములను పరిత్యజించి వనములలో ఫలమూలములే నాకు ఆహారము, అన్ని విషయములు అన్ని విషయములందు ఆసక్తిని విడనాడి నాకు విడనాడి నాకు చిత్రంగ బలంతో పని ఏమి, రాముడు స్వయంగా నోటి నుంచి చెప్తున్నాడు నేను పెందముల పొలాలే తింటానని చెప్పేసి. అటువంటి వాడు మళ్ళీ ఇలా మాంసం తింటా, ఒకవేళ రాముడే మాంసం తిన్నాడంటే రామాయణమే తప్పవుతుంది. రాముడు 16 కళ ఉండి పేర్కొన్నారు, ఫస్ట్ లో 16 కళ మానవుల్లో ఉండే మనిషి ఎవరుండాలని అడుగుతాడు కదా, అది తప్పవుతుంది. మరి రాముడు ఆడిన మాట తప్పిన వాడు అవుతాడు కదా. ఇంపార్టెంట్, రాముడు ఏకపత్ని వ్రతుడు, తర్వాత ఒకటే బాణము ఒకటే మాట ఇవన్నీ ఉన్నాయి. అవి ఇవి తప్పిందంటే రాముడికి ఇంకా వేరే ఇంకా క్యారెక్టర్ నశించిపోయేట్లయితుంది. తర్వాత యవయ సర్గ అయోధ్య కాండ యవయ సర్గ పేజీ నంబర్ 474 ఉంది ఇది ఈ శ్లోకాలు. ఇక్కడ 32 శ్లోకములు ఏం చెప్తున్నారంటే గుకుడు అనతడు ఆ ప్రదేశములకు అధిపతి, అతడు శ్రీరామునకు భక్తుడు, ఆత్మీయుడు, మిత్రుడు, విషాద జాతి వాడు, చతురంగ బలములు గలవాడు, ఉత్తమ పరిపాలకుడుగా పరమ భక్తి భక్తుడుగా దర్శించిన వాడు. అంటే గుకుని యొక్క ఇంట్రొడక్షన్ అది శ్లోకం చెప్పాడు. తర్వాత అదే గుకుడే ఏమంటాడో 32 శ్లోకంలో చదివింది. తర్వాత 34 శ్లోకానికి వెళ్తే అంతటి దుఃఖుడు నార చీరను ధరించిన శ్రీరామును చూచి సంతృప్తుడై ఆయన కౌగిలించుకుని ఇచ్చాను. ఆయన చూస్తానే సంతోషంతో, ఎందుకంటే గుకుడు ఇద్దరు స్నేహితులు కదా కాబట్టి ఆ విధంగా అంటాడు. ఏమంటాడు వల్ల 37 శ్లోకంలో అనంతరము ఆ గుకుడు వెంటనే వివిధములైన రుచికరములకు అన్నపానీయము తెప్పించను. ఇక్కడ బాగా చూస్తూ ఎందుకంటే అక్కడ అనంతరం గుకుడు వెంటనే వివిధములైన రుచికరములకు అన్నపానీయం తెప్పించను, ఆ స్వామికి అర్ఘ్యపాద్యాది సత్కారములు నడిపను. ఆ యొక్క మంచి సదస్వత అన్నం తయారు చేసుకుని వచ్చేసి ఆయనకి అర్ఘ్యపాదాలు ఇచ్చారన్నమాట. ఓ మహాబాహు మీకు స్వాగతము, ఈ రాజ్యం అంతేను మీదే, మీరు మాకు ప్రభువులు, మేము పరిచారకులము, కావున సాధనముగా ఈ రాజ్యమును పరిపాలింపుడు భక్ష్యములు భోజ్యములు పానకములు మొదలైనవి లేఖ్యములు ఇతర సిద్ధంగా ఉన్నవి, అందరును ఆరగింపుడు చక్కని చెయ్యలు ఏర్పాటు చేసి గుర్రములకు గడ్డి మొదలుగా ఆహార పదార్థములు సిద్ధమునబడినవి అని చెప్తాడు. దానికి రాముడు ఏమంటాడు, 41 తర్వాత 41 నుంచి 41 రాదు 42 వస్తాను 42 నుంచి 42 శ్లోకం నుంచి ఏమంటాడు, మీరు ఆదరాభిమానములతో మాకై ఈ అన్నపానాదులు సమకూర్చినందులకు సంతోషించుచున్నాను, కానీ వీటిని నేను ప్రతిగ్రహింపజాలను. ఈయననగా ప్రస్తుతము నేను పితృవాక్ పరిపాలన ధర్మమునకు భద్రుడనై వనముల యందు తాపసిగా ఉన్నాను, కనుక నార చీరలు మృగ చర్మమును ధరించింటిని ఫలమూలాదులే నాకు ఆహారములు, దీనిని గమనింపము అంటాడు. చూడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. అక్కడ మాంసం కూడా కాదు, అంటే సదసోపేతాన్ని తీసుకొస్తే అవి కూడా తృణీకరించాడు, అవి కూడా తినలేదు. మామూలుగా వండిన ఆహారాన్ని ఫలం సదసోపేత తీసుకొస్తే అవి కూడా తృణీకరించిన వాడు మాంసాహారం ఎలా తింటాడు, ఈ విధవులు ఎలా అనుకుంటారు తిన్నారని చెప్పేసి చెప్పడానికన్నా కొద్దిగా అక్కడ మొత్తం రామాయణంతో చదివి ఆకలింపు చేసుకోవాలి కదా. ఏదో ఒక చోట ఏదో చూసి ఇది ఇక్కడ అన్నారు కదా తిన్నాడు, ఇక్కడ తిన్నాడంటే ఇది తిట్టున్నాడేమో అని ఒక్కరి భాష చెప్తే. తర్వాత 45 శ్లోకంలో మీరు సమకూర్చిన పదార్థములలో అశ్వగ్రాసమును మాత్రమే స్వీకరించను, ఎందుకంటే గుర్రాలకు గడ్డి ఇచ్చినారు కదా ఆ గడ్డి మాత్రమే స్వీకరిస్తాను, మిగిలిన వాటితో పని లేదు, మీరు అన్యదా భావించకూడదు, మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాడు. ఇంత క్లారిటీగా ఉంటే రామాయణంలో మరి ఏ విధంగా వీళ్ళు వక్రీకరిస్తున్నారో అర్థం కావట్లేదు. తర్వాత 452 సర్గ అయోధ్య కాండలోని 52 సర్గ పేజీ నంబర్ 487 ఇది వచ్చేసేసి గోరఖ్పూర్ రామాయణము. అది ఎందుకంటే ముందు చెప్పలేదు కాబట్టి చెప్తున్నాను.
ఇక్కడ 102 శ్లోకంలో చెప్తున్నామట. ఇదే ఇది 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 చూపెట్టే చిన్నాడు చిన్నాడు అంటారన్నమాట ఇక్కడ. రామలక్ష్మణ ఇరువురును ఆ వనములలో క్షత్రియ ధర్మమును అనుసరించి, క్షత్రియ ధర్మం అంటే అక్కడ ఉన్న మునులకు వాళ్ళకి ఏమి హాని కలుపుకోకుండా అక్కడ ఉన్న వన్య ప్రాణుల ద్వారా వాళ్లకు రక్షణ చేకూర్చడము అనుసరించి ఆశ్రమవాసులకు హానిని కూర్చున్నట్టి అడవి పందులు, నునుబోతులు, కొమ్మ దుప్పలను, చారల దుప్పలు అను శత్రువిధ మృగములను వేటాడి సాయం సమయమున పవిత్రమైన కంద మూలములను తీసుకుని వచ్చి సీతతో కూడా ఒక చెట్టు నీడని చేరిది. ఇది ఈ శ్లోకంలో, ఈ శ్లోకం ఏంటంటే తౌ తత్రహత్య చతురో మృగ మహామృగాన్ వరాహమృశ్యం వృషతం మహారురుం ఆదాయ మేధ్యం త్వరితం భుగుచ్చితౌ వాసాయకాలే వాసాయకాలే ఏతురు వనస్పతి అంటే వనస్పతి అంటే చెట్లు సంబంధించినవి ఇవన్నీ తీసుకొచ్చి తిన్నారు. దీన్ని తడదుపులు ఇవన్నీ చంపేసేసి ఆ మాంసం తయారు చేసుకుని తిన్నారు కదా అని వక్రీకరిస్తా అంటారు ఈ శ్లోకాన్ని తీసుకొని. క్లియర్ గా చెప్పాడు వనస్పతి వాసాయకాలే వనస్పయ్య ఎతురు వనస్పతి అని క్లియర్ గా చెప్పాడు. అవన్నీ చంపేసి వాళ్ళు వనస్పతిని తీసుకొచ్చేసి కందమూలాలు తీసుకొచ్చి తిన్నారు కూర్చొని ఇక్కడ. తర్వాత 497 పేజీ సర్గ యాభై ఆరు ఇక్కడ శ్లోకం 33. సోదరులైన ఆ రామలక్ష్మణులు అతడి నుండి ఒక క్రోశడు దూరం వెళ్లి ఆ ప్రదేశమున పవిత్రములైన అశ్వకందములను మధురములైన ఫలములను స్వీకరించి యమునా నదీ తీరమున వాటిని భక్షించిరి. ఇక్కడ కూడా ఈ శ్లోకంలో కూడా ఏముందంటే కోశమాత్రం తతో గత్వ భ్రాతరు రామలక్ష్మణౌ బహూన్ మేధ్యం మృగాన్ హత్య చేరతుల్యమునాని నానని అంటే ఇక్కడ మృగాన్ హత్య అంటే మృగాన్ హత్య చేసి తింటున్నారు అని అని వీళ్ళు అంటున్నారు. కానీ ఆ మృగాన్ హత్య అంటే మృగాల్ని దీనికి ఎక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ కింద ఫుట్ నోట్ లో మేధ్యన్ అంటే పవిత్రములైన మృగాన్ అంటే అశ్వకందములను ఇక్కడ సంస్కృతంలో చాలా మీనింగ్స్ ఉంటాయన్నమాట. మేధ్యన్ ఇక్కడ కింద పేజ్ నెంబర్ తీశారా మీరు? తీశాను సార్. 492 కింద ఫుట్ నోట్ లో ఇచ్చేసింది మేధ్యన్ పవిత్రములైన మృగాన్ అశ్వకందములను హత్వ ఆకృత హత్వ అంటే ఆకృత త్య అంటే స్వీకరించి సేకరించి చేరకు బచ్చించిది. ఇక్కడ ఇంత క్లియర్ గా ఆ మీనింగ్స్ కూడా చెప్పారన్నమాట. అంటే హత్వ అని అంటే చంపి తిరుగుతారు అనుకోకుండా దాని మీనింగ్ వాళ్ళు చెప్పారు. దీన్ని ఈ మదనపాల నిఘంటువు ఆధారంగా ఈ అర్థ వివరణ చేయబడింది. అది నిఘంటువు ఉంటాయి కదా మదనపాల నిఘంటువు అనే దాని నుంచి తీసుకోబడింది అది ఆ విషయం అది. తర్వాత ఒక్క నిమిషం సార్ చెప్పండి. నేను ఇక్కడ మీకు ఇంకొక వివరణ కూడా చెప్తాను. మనం ఇక్కడే కన్నా చూస్తే మనం బేసిక్ మా సంస్కృతం తెలుసు నాకు బేసిక్ సంస్కృతం ప్రకారం మనం విడగొట్టి చూద్దాం. బహు అంటే చాలా, మేధ్యాన్ అంటే పవిత్రములైన, మాంసం కోసం చంపబడే మృగాల్ని పవిత్రమైన మృగాలు అనడం మీనింగ్ లెస్. కరెక్ట్, బాగా పట్టుకున్నారు. పవిత్రమైన మృగాలు ఎందుకు ఇదంటారు? పవిత్రమైన మృగాలు అంటే నా దృష్టిలో మృగాలు ఎందుకు చంపుతారు తినడానికి? తినరు కదా, ఇది క్రూర మృగాలు మాత్రమే వాళ్ళు చంపేది. తర్వాత చూడండి, హృత్వ అంటే హృత్వ అని విడదీస్తే హృత్ ప్లస్ త్వ అంటే చంపి తర్వాత. ఇక్కడ విడగొట్టారు మృగాన్ మృగాన్ హృత్వ అంటే మృగాన్ ప్లస్ ఆకృత్వ వస్తుంది. అవును, ఆహృత వస్తుంది. సరే మనం తీసుకున్న ఎలా తీసుకున్నా హృత్వ తర్వాత ఏం చేశారు? చేర తుర్య మునాననే అంటే సేకరించి భక్షించారంట. అవునవును, అంటే ఇక్కడ చేరతు భక్షించిది ఆహృత్య సేకరించారు మృగాన్ పవిత్రములైన. ఇక్కడ ఈ మేధ్యన్ అనే పదం ఇంపార్టెంట్. ఆ మేధ్యన్ అనే పదం వల్ల ఈ మొత్తం అర్థమే మారిపోయింది. అవునవును, కరెక్ట్. ఇంకంటిన్యూ చేయండి సార్.
పట్టుకున్నారు. తర్వాత ఈ అయోధ్య కాండలోని సర్గ 112వ సర్గ 21వ శ్లోకము, పూజ్యుడైన పూజ్యుడైన ఓ అన్న, నీ పాదుకులు బంగారంతో స్థాపబడినవి, ఆ పాదరత్నాలు ఒక్కసారి నీ పాదములకు తొడుక్కొని నాకు అనుగ్రహింపును, అవి ఏ సమస్త లోకములకును యోగక్షేమము సమకూర్చును. అంటే ఈ భరతుడు వచ్చాడు కదా, ఆ యొక్క అన్నం తీసుకెళ్ళడానికి వచ్చి చాలా విధాల ప్రాధేయపడతాడు, ఒక రకంగా అక్కడ ఆయన వస్త్రం పరుచుకొని నిరాహార దీక్ష కూడా చేస్తాడు. వచ్చాక నేను ఫోన్ అని చెప్పేసి చాలా ఇది చేస్తాడు, అక్కడ చాలా చాలా శ్లోకాలు ఉంటాయి దాని గురించి. కానీ ఆ రాముడు ఒప్పుకోడు, నా తండ్రి మాట నన్ను నిర్వర్తించాలి, నీవు కూడా తండ్రి మాట మీ అమ్మ మాట నిర్వర్తించాలి, నువ్వు రాజభారం చేయమని మీ అమ్మ కోరింది కాబట్టి మీ అమ్మ కోరిక కూడా తీర్చే కర్తవ్యం నీకు ఉంది అని చెప్పేసి సమురాయించి పంపిస్తాడు. పంపించినప్పుడు కనీసం ఆ యొక్క ఒక బంగారు పాదకులు ఇచ్చేసి ఇవన్నీ తొడుక్కొని నాకు ఇవ్వ, మళ్ళీ నేను నెత్తిని పెట్టుకుని పోయి నేను దీన్ని పెట్టుకొని నేను పరిపాలన చేస్తానని చెప్తానమాట. ఆ చెప్పిన తర్వాత తర్వాత 23-24 శ్లోకాల్లో ఏం చెప్తున్నానంటే, నేను ఈ 14 సంవత్సరముల వరకు బాగా బాగా వినాలి ఇక్కడ, నేను ఈ 14 సంవత్సరముల వరకు జటాధారిని నారచీరను ధరించిందును. ఎవరంటున్నారు ఇది? భరతుడు. భరతుడు వీరుడైన ఓ రఘు, వీరుడైన ఓ రఘువరా, ఫలములను కందమూలములను ఆహారంగా స్వీకరించుచు మీరాకై పరీక్షించుచు నగరమునకు వెలుపలి భాగం ఉందును. ఇది 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 చదివిన వాడు ఎవడన్నా కూడా రాముడు మాట్లాడు అంటారా? ఎందుకంటే అసలు భరతుడే భరతుడే నువ్వు కందమూలాలు తింటావు కాబట్టి నేను నేను పట్టణంలో ఉన్నా కూడా రాజధానిలో ఉన్నా కూడా నేను తినను నీకోసము, నువ్వు పందములు నువ్వు ఏదైతే స్వీకరిస్తావో అదే నేను స్వీకరిస్తాను అని అంత నియమనిష్ఠలతో చెప్తా ఉంటే ఈ రాముడు మాంసం తిన్నాడు అని అసలు ఎంత కోపం వస్తుందంటే అసలు నిన్ను చదువుతారా లేదా అనేది అనిపిస్తుంది. ఇంకా ఏమంటాడు, ఓ పరంతప ఈ 14 సంవత్సరం ఇది ఇది 25వ శ్లోకంలో, ఈ 14 సంవత్సరముల వరకును రాజ్యతంత్రమును నీ పాదుకల మీదనే ఉంచెదను. ఓ రఘువరా, 14 సంవత్సరములు ముగిసిన మరునాడు నీ దర్శనము కానిచో నేను అగ్ని ప్రవేశం చేసేదను. ఇంత కఠోరమైన ప్రత్యేకించేసారు చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ భరతుడు శ్రీరాముడు అడవుల్లో ఏ వ్రతాన్ని అయితే ఆచరిస్తాడో అదే వ్రతాన్ని భరతుడు అయోధ్య నగరం అనుసరించి ఆచరించు, ఎందుకంటే నారచీరం కూడా కట్టుకున్నాడు ఆయన 14 సంవత్సరాలు నగరంలో ప్రవేశించలేదు, నందిగామలో పెట్టుకొని పరిపాలన చేస్తాడు ఆయన. అది విషయం. ఇంకొకటి ఈ ఈ అయోధ్య కాండం అయిపోయింది, అరణ్య కాండంలో 2 చోట్ల మనకు క్లియర్ రెఫరెన్స్, అది కూడా ఎవరిచ్చారని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అరణ్యకాండలో సర్గ 19:15 శ్లోకము, ఇక్కడ ఈ అన్నతో చెప్తాను, ఈమె ఎవరు శూర్పణక ముక్కుచోలు కోసిన తర్వాత ఇట్లా దండకారణంలో రామలక్ష్మణ్ ఉంటారు వాళ్ళ గురించి వివరిస్తూ ఈమె ఏమంటుంది 15వ శ్లోకంలో, జింక చర్మం ధరించి ఉన్నారు, కందమూల ఫలాదులే వారి ఆహారములు. శూర్పణక ఒక రాక్షసికి ఉన్న పరిజ్ఞానము మన మేధావులకు లేవనిపిస్తుంది. ఆమె అక్కడ వాళ్ళ పరిచయంతోనే అక్కడ వాళ్ళతో ముందు అన్ని యోగక్షేమాలు మీరెవరు నేనెవరు అనేది అంత పరిచయం చేస్తుంది కదా, అప్పుడే సేకరించింది ఆమె వాళ్ళు ఏమేమి ఆహారం తీసుకుంటారు ఏంటనేది కూడా ఆమె సేకరించి ఆ రావణాసుడితో చెప్తూ ఉంది. వాళ్ళు 14 కందమూలాల ఫలాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు అని చెప్తోంది అనమాట. తర్వాత ఇంకా ఇంకా ఇది ఇంకా లాస్ట్ ఇది ఈ యొక్క 20వ సర్గ అరణ్యకాండలో ఏముంటుందంటే, మేము ఇక్కడ మళ్ళీ తన ఇక్కడ ఎవరు చెప్తున్నాడు రాముడు, కరదూసిన ఆమె పోయి కరదూసిన చెబడుతుంది అక్కడ నాకు ముక్కు చెవులు పోసాడని కరదూసిన 14,000 మంది వస్తారు, 14,000 మంది రాముడు ఒక్కడే సీతాదేవిని నువ్వు లక్ష్మణాన్ని నువ్వు తీసుకుని పర్ణశాలకు వెళ్ళని చెప్పేసి ఒక్కడే నిలబడి వాళ్ళందరినీ సంహరిస్తాడు. వాళ్ళు సంహరించే ముందు వాళ్ళ పరిచయం చేస్తున్నాడు, మేము కందమూల పొలమును తినుచు జితేంద్రియులమై అంటే ఇంద్రియాలు జయించి తాపస ధర్మములను ఆచరించుచు ఈ దండక వనమున నివసిస్తున్నాము, మమ్ము మీరు ఇందులకు బాధించున్నారు అని రాముడు అంటాడు.
అంటే మా మా మీదకి ఎందుకు వచ్చారో, మేము ఈ కందమూల ఫలాలు మాత్రమే తీసుకొని బ్రతికే వాళ్ళము అని రాముడు క్లియర్ గా కరదూసినతో చెప్తున్నమాట. తర్వాత మళ్ళీ ఇబ్బంది కదా వేరే విషయము. ఇది ఇంత విషయాలు దీంట్లో రామాయణంలో ఉంటే ఏ విధంగా వీళ్ళు మళ్ళీ చెప్తారు మాంసం తిన్నాడు రాముడు చెప్పేసి? రాముడు మాంసం తిన్నా కృష్ణుడితో మాంసం తిన్నాడంట. కృష్ణుడు ఎక్కడ తిన్నా? రాముడు ఏదో కొన్ని ఇవ్వ చూపి ఇచ్చేసాను. కృష్ణ మాంసం ఎక్కడ తిన్నాడు? మళ్ళీ భాగవతం తిన్నాడా లేకుంటే భారతం? ఏం చెప్పాలి వీళ్ళకి? మీరు చెప్పండి, మీరు అజయ్ గారు మీరు ఏమన్నా వివరిస్తారా చెప్పండి. ఇంకా ఉన్నాయి కదా సార్ మనం మాట్లాడాల్సింది. లేదు ఇక ఇక్కడ అరణ్యవాదం అయిపోతుంటే ఇంక వేరే ఏముంది ఇంకా చెప్పండి. వీళ్ళు మెయిన్ గా చెప్పేది ఎక్కడంటే పంచవటి నిర్మించి పంచవటిని గృహప్రవేశం చేస్తారు కదా. అవునవును. ఆ ఘట్టం ఓపెన్ చేయండి. ఆ ఘట్టం పంచవటి అయోధ్య కాండలోనే చేసేది. అయోధ్య కాండలోనే పంచవటిని ఓపెన్ చేసినప్పుడు అక్కడ నైవేద్యంగా జింక మాంసం ఈ మాంసాలు పెట్టారని చెప్తారు. అవునా? అక్కడ ఓపెన్ చేయండి చెప్తాను. అది ఎక్కడ? అది నేను గమనించలేదు. అది మరి ఇక్కడ ఉంది. సర్గా ఏంటది తెలుసా ఏమన్నా? మీరు పంచవటి దగ్గరికి రండి. పంచవటిని గృహప్రవేశం చేస్తారు. పంచవటి ఇప్పుడు ఇప్పుడు దొరకాలంటే దొరకదు కదా అది. చూడండి సార్ అది ఏముంది నా దగ్గర. ఆ బుక్ కనిపించలేదు. మిగతా రెండు ఉన్నాయి కానీ. అయోధ్య కాండ ఇంకొకడు రావణ సిద్ధం చేయుట పంచవటి పంచవటి నిర్మాణం దగ్గరికి వెళ్ళింది. చిత్రకూటం ఉంటారు. చిత్రకూటం చిత్రకూటం సపరివారంగా బయలుదేరిన భరతుడు. అక్కడ చిత్రకూట ఉన్న సలహా కూడా ఇచ్చేది ఎవరంటే భరద్వాజ మహర్షి ఇస్తారు. సరే సార్ ఇది పక్కన పెడదాం. ఇందులోనే హనుమంతుడు శ్రీరాముడు గురించి చెప్తా నమాంసం కాదతి అని చెప్తాడు కదా, అది అక్కడ అది ఓపెన్ చేయండి. అది చూద్దాం. ఇప్పుడు ఓపెన్ చేయండి. చక్కని అందుకు అది ఏది ఆరా హనుమంతుడు ఇది కదా లాస్ట్ ఇది కదా ఇది ఆ బుక్ లేదు బయట ఉన్నది. ఇది అరణ్య అరణ్య కిష్కింద కాండ రెండో బుక్. రెండో బుక్ అరణ్య కిష్కింద కాండ దాంట్లో ఉందా? దాంట్లోనే ఉంది. ఎన్ని శ్లోకం? చాలా రెఫరెన్సులు చూపించాము. అవునవును. శ్రీరాముడు ఏ విధమైన ఆహారం తీసుకుంటాను అని చెప్పడం గురించి ఇక్కడ దాని గురించి మీరే కంక్లూజన్ చెప్పండి సార్. అదే ఇప్పుడు ఎన్ని చోట్ల మనము ఎన్ని రెఫరెన్స్ చూపిస్తాము. ప్రతి చోట కూడా శ్రీరాముడు కళ్ళ వాడాలి. భరతుడు వాడే పట్టణంలో ఉండేవాడు. భరతుడు కూడా రాముడు ఏదైతే నారచీరలు ధరించి కందమూలాలు మాత్రమే స్వీకరిస్తాడు అన్న అని తెలిసి ఈయన కూడా పట్టణంలో వాసం ఉన్నా కూడా నేను కూడా అదే ఆ విధంగానే ప్రవర్తిస్తానన్నప్పుడు మరి ఇక్కడ భరతుడు వచ్చేసి కందమూలాలు తింటూ నారచీరలు కట్టుకుని ఉంటే అక్కడ రాముడు అలా మాంసం తింటాడా? అంతే కదా. అవును చెప్పే వాళ్ళకి ఏదైనా రాకుండా చూడండి. కాబట్టి ఇంకొక రెఫరెన్స్ నేను దీనికి యాడ్ చేస్తాను సార్. మీరు ఉత్తరకాండం కనుక తీసుకుంటే ఉత్తరకాండంలో
చాలా చివరిలో మనం ఈ శంభూక వధ గురించి చర్చించాం. శంభూక వధ తరువాత శ్రీరాముడు ఒక మహర్షి ఆశ్రమంకి వెళ్తాడు. ఆ మహర్షి ఆశ్రమంకి వెళ్ళినప్పుడు అక్కడ మహర్షి ఆశ్రమంలో భోజనం చేస్తాడు శ్రీరాముడు. ఆ భోజనంలో శ్రీరాముడికి ప్యూర్ వెజిటేరియన్ మాత్రమే భోజనంగా పెట్టినట్టు అక్కడ రాస్తుంది. అక్కడ ఆహారం తిన్నాడు అని శ్రీరాముడు అక్కడ ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ గరిగపాటి గారు అయితే చాలా మంది ఏం చెప్తున్నారంటే, క్షత్రియులు అనేవాళ్ళు మాంసాహారం తినాలి, దాంట్లో తప్పు లేదు, అందుకే శ్రీరాముడు మాంసాహారం తిన్నాడని చెప్తున్నారు. క్షత్రియుడు కాబట్టి మాంసాహారం తినచ్చు అంటే తిన్నాడల గ్రంథం రెఫరెన్స్ తీసుకోవాలి కదా. అసలు ఇప్పుడు వయసులు కాబట్టి మాంసం తినడం అంటే అయిపోయినా వయసులో మాంసం లేదా. అదే సార్ నేను చెప్పేది, వీళ్ళు ఇలా క్షత్రియులు ఆహారం తినాలి, శూద్రులు ఆహారం తినాలి అనేది ఎక్కడా లేదు. అసలు మీకు విషయం తెలుసా, ఇప్పుడు కూడా మా రెడ్డిస్ లో కొంతమంది మాంసం అసలు ముట్టారు, అటువంటి శాఖలు ఉన్నాయి. మరి ఏ విధంగా చెప్తారు, మా చెట్లు మాంసం చెట్లు అంటే చెట్లు అంతా తింటారా? అలాగా సార్, మనం ఏం మాట్లాడినా కానీ శాస్త్ర ప్రమాణం అనేది ఉండాలి కదా. అవునవును, ఈ క్షత్రియులు మాంసం తినొచ్చు, మిగతా వాళ్ళు బ్రాహ్మణులు మాత్రం తినకూడదు అనే దానికి ఎక్కడ కూడా శాస్త్ర ప్రమాణం లేదంటున్నారు. లేదు, అది వీళ్ళకి మాంసం తినకూడదు అని చెప్పేసి ఆయన ఏదో చెప్పారంగా చెప్పాలి. అదే 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 శాస్త్ర ప్రమాణం లేకుండా వీళ్ళు నోటికి వచ్చిన ఏందో చెప్పి శాస్త్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇంకేం లేదు, తస్మాత్ శాస్త్రం ప్రమాణం చే కార్యాకార వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్ర విధానత్వం కర్మ కర్తృత్వం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. ఏదైనా సందేహం ఉంటే, మీమాంసం ఉంటే శాస్త్రాన్ని తర్కానంగా తీసుకోండి, శాస్త్ర అనుగుణంగా ప్రవర్తించండి అని చెప్పాడు కదా. అవును, అలా వీలైనంత వరకు మనం అన్ని రెఫరెన్స్లతో పూర్తి క్లారిటీ అయితే ఇచ్చాను సార్. ఏమన్నా ప్రేక్షకులకి ఈ విషయంలో సందేహాలు కనుక ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే మనం మళ్ళీ వివరణ ఇద్దాం. రైట్, ఓకే, హరి ఓం.